కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అతని కుమారుడు జన్మదిన వేడుకలు బంధువుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, నాపై మీరు పెంచుకున్న అభిమానానికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటానని ఆయన తెలిపారు. ఇంతమంది అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, స్నేహితులు, బంధువులు, ప్రతి ఒక్కరూ నా జన్మదిన వేడుకలను ప్రతి సంవత్సరం ఇంత ఘనంగా జరుపుతూ మీ అభిమానాలను నాపై చూపిస్తున్నందున మీకు నేను ఏ రుణం ఇచ్చి తీర్చుకోగలను అని ఆయన తన ఆనంద బాష్పాలతో తెలిపారు. మీరు నా కుటుంబంపై చూపిస్తున్న ప్రేమ అభిమానాలకు ఎల్లవేళలా కృతజ్ఞతలమై ఉంటామని ఎస్వి మోహన్ రెడ్డి ఉద్వేగభరితంగా తెలియజేశారు. ఈ రంజాన్ మాసంలో అనేక మంది ముస్లిం సోదరులు కఠోర ఉపవాసాలు చేస్తూ, రోజుకు 5 సార్లు నమాజ్ చదువుతూ, దాన ధర్మాలు చేస్తూ ఈ ఉపవాస ప్రార్థనలు చేస్తున్న ప్రతి ముస్లిం సోదరులు ఆరోగ్యంగా ఉండాలని, రానున్న రంజాన్ పర్వదినాన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్క సోదరుడు సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని తన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. స్నేహితులు, శివేర్ విలాసులు అందరూ కూడా నా జన్మదినం రోజు వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేసి నాకు నా కుమారుడికి వాళ్ళు ఆశీర్వదించడానికి వచ్చినందుకు, నన్ను ఇంతగా అభిమానించి ఇన్ని వందల మంది వచ్చి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచినందుకు వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జన్మజన్మలకు వీళ్ళందరికీ రుణపడి ఉన్నాను. నిజంగా ఇంతమంది ఇంత అభిమానం చూపించడం అంటే నిజంగా అది నా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఏమి మన నుంచి ఏమి ఆశించకుండా ఇంత అభిమానం చూపించి ప్రతి పుట్టినరోజుకు అన్ని కార్యక్రమాలకు వచ్చి నన్ను ఆశీర్వదించి నాకు మద్దతు తెలిపి నాకు మనోధైర్యాన్ని ఇస్తున్నటువంటి సన్నిహితులకు, స్నేహితులకు, కార్యకర్తలకు, నాయకులకు, బంధుమిత్రులందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని మరొకసారి మనవి చేస్తాను. రేపు 22వ తేదీ రంజాన్ రాబోతా ఉంది. కరోనాలో ఎక్స్ఎమ్ఎల్ఏ సుమన్ రెడ్డి గారు ఈరోజు బర్త్డే విషయం చెప్తున్నాము. అదేవిధంగా జనక్ రెడ్డి మా ఇద్దరికి మేము ఈరోజు బర్త్డే విషయం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మేము దసరా, దీపావళి మరియు ఉగాది అన్ని పండుగలు రంజాన్ కూడా వస్తుంది కాబట్టి అదేవిధంగా అటువంటి కోలాహలం ఇక్కడ చూడడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ వచ్చారు ఇక్కడ, ఎస్యూ తరఫున అందరూ వాడుతున్న వచ్చి అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. అదే మేము చాలా హ్యాపీగా ఇక్కడ జరుపుకున్నాం ఈరోజు. చాలా ఘనంగా గజమాలలు తెచ్చి కొంతమంది ఇక్కడ అందరినీ ఘనంగా సత్కరించారు. చాలా మేము ఆనందంగా ఉన్నాం. అన్నగారు ఇలాగే మరియు ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి ఇద్దరు ఆశిస్తున్నాము.